ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది చాలా టెన్స్ లో ఉన్నారు విద్యార్థులు. ఇప్పుడు చెప్పడం ఏముంది కానీ వాళ్ళు చేయాలనుకుంటే చేయవచ్చు, తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయొచ్చు గవర్నమెంట్. కాకపోతే వాళ్ళకి హార్ట్ఫుల్నెస్ లేదు. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు ఒక ఛాలెంజింగ్కి వెళ్తూ ఉన్నారు. ఏంటిదంటే వాళ్ళు ఏదో క్యాలెండర్ అని చెప్పేసి, ఆ క్యాలెండర్ టైం ప్రకారం జరగదు, అది వాళ్ళకి తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటిదంటే మేజర్గా అవుతున్న ఇష్యూ ఏంటిదంటే, వాస్తవానికి ఇక్కడ ఎవరు 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, మా వాళ్ళు ఏం చేశారు, మా మిత్రులు నిరుద్యోగ మిత్రులు అంటే వీళ్ళు ఊరు ఊరు తిరిగి ఓట్లు వేయించి తీసుకొస్తే రిజల్ట్ ఫైనల్గా వచ్చింది ఏంటంటే మాకు నెగిటివ్ ఇప్పుడు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి తీరని నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏముంది, వాళ్ళకి ఏముంది ఇప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు కరెక్ట్ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసుకోనికి వాళ్ళు మనుషులను లాగినప్పుడు ఇక్కడ మా ఏజ్ ఫ్యాక్టర్ పోతుంది. కాబట్టి ప్రజెంట్ మాకేదో రా ఫ్యూచర్లో ఖాళీ అయ్యే పోస్టులను ఇవ్వమన్నట్లే. ఇప్పుడు ఏంటంటే 2024 జూన్ వరకు ఏం ఖాళీ ఉందో, ఎన్ని ఉన్నాయో అన్నీ కలిపి మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో ఏమంటే జస్ట్ పోస్ట్పోన్ చేశారు. దానివల్ల ఏంటంటే ఉద్యమం ఏదో రిలాక్స్ అయిపోయింది, ఏదో మనసు అంటే వీళ్ళు లోపల కూర్చొని ఉన్నారు ఏం కాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు ఎవరైతే ఇక్కడ లాస్ అవుతూ ఉన్నారో 4.5 సంవత్సరాల తరపున తర్వాత వీళ్ళు ఏం చూపెడతారు అనేది అప్పుడు రిజల్ట్ చూద్దరు మీరు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మేము రాస్తే మేము అనుకుంటే పెరిగేది కాదు, ఇది గవర్నమెంట్ అనుకుంటే పెరుగుతుంది. కాబట్టి పెంచితే ఏం లేదు, పెంచకపోతే 4.5 సంవత్సరాల తర్వాత ఇదే నిరుద్యోగుల తరపున 119 స్థానాల్లో కంపల్సరీ ఏంటంటే అస్సాంలో జరిగిన విధంగా ఒక మూమెంట్ని తీసుకొచ్చి మేము దీన్ని బేషరత్తుగా ఏంటిదని చెప్పేసి మా ఓట్ల తరపున వాళ్ళెక్కి ఈరోజు ఎందుకో మరి అందులో వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఆ సీట్ ఎక్కగానే వీళ్ళకి ఒక మొండి వైఖరి మూర్ఖత్వ ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏంటంటే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేదని చెప్పేసి సెంట్రల్లో అంత బాధపడితే మీకు ఎంత నొప్పి అనిపించిందో. ఈరోజు నిరుద్యోగి యొక్క అంశాన్ని మీరు మాట్లాడకుండా ఇమీడియట్గా మీరు ఆ మాట్లాడే అంశాన్ని స్పీకర్ గారు దాన్ని రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు రాకంటే వేగవంతమైనదిగా వెళ్ళాల్సిన అంశం ఏదన్నా ఉందంటే అది నిరుద్యోగం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరి పోస్టులకు కన్ఫర్మ్ అయిందంటే అది రాజకీయ నాయకులకు మాత్రమే. కానీ నిజంగా ఆ రోజు మరి ఈ రాజకీయ నాయకులు బిడ్డలు చనిపోయి ఉన్నారా? ఆ రోజు పోరాట పటిమకు మేము కావాలి, ఈ రోజు కూడా పోరాటం చేయడానికి మేము కావాలి. అంటే మాతో ఏముంది, పోరాటం అనేది మాతో పొత్తు పెట్టుకొని ఉందేమో మరి తెలియదు నాకు. ఎందుకంటే మా పేగుబంధం లాగా అది అయిపోయింది, మా పుట్టుకే పోరాటంతో ఉంది కావచ్చు. మరి ఈ పోరాటం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. కంపల్సరీగా మాకు అగెనిస్ట్గా ఉన్న ప్రతి గవర్నమెంట్ని మేము కంపల్సరీ దించలేదు, దాంట్లో అయితే ఏమాత్రం ఇది లేదు.